आजा आजा जिंद शामी आने के तले है, आजा जरी वाले नीले आसमाने के तले है। आजा आजा जिंदे शामी आने के तले है, आजा जरी वाले नीले आजमाने के तले है। नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है। हमने सर पे ये केसरी
रंग सजाया है। मेरी जमीन अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे। मेरी जमीन महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस मुंह से निकल के खून कहे। तेरी मिट्टी मैं मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी दिल की आरज़ू। तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू। ओ हीर मेरी तू हंसती रहे तेरी आंख घड़ी भर नम्मा हो मैं मरता था जिस मुखड़े पे कभी उसका उजाला कम ना हो।
ఉంది. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరఫున ఫస్ట్ మొదటగా మాణిక్ భవన్ యాజమాన్యానికి మరియు ఇక్కడ గెలిచేసిన రోటరీ క్లబ్ నిజామాబాద్ మెంబర్స్ అండ్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం. స్వతంత్ర 75 సంవత్సరాలు పూర్తయినకి శుభాకాంక్షలు. మనం ఈ స్వతంత్ర మోదీజీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం మనం ఇక్కడ మాణిక్ భవన్ స్కూల్లో వచ్చాము. మేము పిల్లలతో కలిసి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశాము, ఎలక్యూషన్, డ్రాయింగ్స్, తర్వాత ఫ్యాన్సీ డ్రెస్. అందరు పిల్లలు చాలా బాగా చేశారు. మాకు సహకరించినందుకు మాణిక్ భవన్ మేనేజ్మెంట్ కమిటీ, స్టాఫ్, పిల్లలకు చాలా చాలా ధన్యవాదములు. తర్వాత ఇది ఇవాళ ర్యాలీతోని ఈ ప్రోగ్రాం ముగుస్తున్నది. అందరి సహకారం కోసం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరఫున మన భారతదేశం అంతా ఏదైతే ఈ వజ్రోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటుందో, సో ఆజాదీకి అమృత్ మహోత్సవ్, అందులో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరఫున ఇవాళ మేము మాణిక్ భవన్ స్కూల్లో పిల్లలకు ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, పాటల పోటీలు, మరి తర్వాత ఈ ఉపన్యాసం ఈ పోటీలు, తర్వాత ఈ దేశభక్తికి సంబంధించిన గేయాలు పాడిన వాళ్ళకు అభినందించడం జరిగింది అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాల్లో అంటే ముఖ్యంగా ఈ 75 సంవత్సరాల వజ్రోత్సవంలో పాల్గొంటున్నందుకు మాకు చాలా గర్వం ఉంది. ముఖ్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అనేది చాలా ప్రెస్టీజియస్ క్లబ్. యాక్చువల్గా ఏంటంటే 3150 డిస్టిక్లో యాక్చువల్గా ఈ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్కి చాలా మంచి పేరు ఉంది. ఎందుకంటే పెద్ద చరిత్ర, ఎందుకంటే చాలామంది పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ దీనికి ఒక నేమ్ తీసుకొచ్చారు. సో ఈ చాలా ఓల్డెస్ట్ క్లబ్. సో ఈ క్లబ్ అనేది ఎప్పుడు కూడా చాలా మంచి సర్వీస్ యాక్టివిటీలో ముందుంటుంది. అంటే మనకు ఈ ఎడ్యుకేషన్లో కానీ, ఎన్విరాన్మెంట్లో కానీ, హెల్త్ పరంగా కానీ, ఏ సర్వీస్ యాక్టివిటీలో చూసుకున్నా కానీ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అనేది చాలా మంచి అవార్డ్స్, తర్వాత మంచి ఇంటర్నేషనల్ వైజ్ పేరు పొందిన క్లబ్. సో ఇవాళ ఈ క్లబ్లో నేను సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు నాకు గర్వంగా ఉంది. అందులో ముఖ్యంగా వజ్రోత్సవాల్లో పాల్గొంటున్నందుకు గర్వంగా ఉంది. సో ఈరోజు మెయిన్గా మాణిక్ భవన్ స్కూల్కు రావడం జరిగింది. మాణిక్ భవన్ స్కూల్ ప్రెసిడెంట్ మోటర్ మురళి గారు అండ్ సెక్రటరీ జయేశ్వరరావు గారు వాళ్ళ లీడర్షిప్లో ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేశాం, ర్యాలీ. అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎంత యాక్టివ్గా ఉన్నారంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఎడ్యుకేషన్నే కాదు, కల్చరల్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. సో మా కల్చరల్ కమిటీ డైరెక్టర్ రాజ్ కుమార్ సుఖదర్ గారు వాళ్ళని బాగా మోటివేట్ చేసి వాళ్ళని మంచిగా ఏంటంటే ఎస్పెషల్లీ మన యొక్క దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీజీ కానీ, తర్వాత సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలా అందరి వేషధారణలు, రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి, వాళ్ళు నిజంగా ఇక్కడ వచ్చారా అన్న విధంగా మా కల్చరల్ కమిటీ అనేది వాళ్ళని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్కూల్ యాజమాన్యం కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ, యాంబియన్స్ కానీ చాలా ఒక కార్పొరేట్ స్కూల్లో, ఒక బిజినెస్ స్కూల్లో ఎట్లా ఉంటుందో అంత మంచి ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉన్నది. సో నిజంగా మాకు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇక్కడ వచ్చి వీళ్ళతో ప్రోగ్రామ్ చేస్తుంటే మేము 3 గంటల నుంచి మేము ర్యాలీలో తిరిగాము, తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసాం. కానీ మాకు అసలు ఏమై అంటే వీళ్ళతో మమేకం అయిపోయినాం కాబట్టి మాకు అలసడం పీయట్లేదు, అసలు టైం కూడా వెళ్ళడం లేదు. సో కాబట్టి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ని, మెయిన్ ఇన్స్టిట్యూషన్ని మనం ఎంకరేజ్ చేయాలి ఇక్కడ మంచి డివోషనల్గా కూడా. ఎందుకంటే ఇక్కడ పిల్లలకి ఏంటంటే డిసిప్లిన్తో, అంటే ఎడ్యుకేషన్తో పాటు క్రమశిక్షణ కూడా, అంటే క్రమశిక్షణ ఉంటేనే ఎక్కడైనా మనము ముందుకు పోగలుగుతాం. సో ఇలాంటి మంచి స్కూల్కి ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నేను స్కూల్ యాజమాన్యాన్ని, మరి టీచర్స్ని, స్టూడెంట్స్ని నేను రోటరీ క్లబ్ నిజామాబాద్ తరఫున అభినందిస్తున్నాను. సో ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నందుకు చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సతీష్ షా గారు, సెక్రటరీ విశాల్ డాక్టర్ విశాల్ గారు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సతీష్ షా గారు, మరి సెక్రటరీ విశాల్ గారు, కల్చరల్ చైర్మన్ రాజ్కుమార్ సుబేదార్ గారు, వీళ్ళ ప్రోత్బలంతో మాణిక్ భవన్ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్, అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఇక్కడ చేసిన జరిగింది. ఈరోజు వందే మాతరం మరియు ఆజాదీకి అమృత్ కార్యక్రమము దిగ్విజయంగా స్టూడియోస్ తోటి చేసి ర్యాలీగా నిర్వహించాము. దానికి సహకరించిన మాణిక్ భవన్ కమిటీ మరియు టీచర్స్ అందరికి కూడా మా రోటరీ క్లబ్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెప్పండి. ప్రేక్షకులందరికీ ఆజాదీకా అమృత్ దినోత్సవం, అదేవిధంగా 76వ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఉత్సవాల భాగంగా మాణిక్ భవన్ స్కూల్లో రోటరీ క్లబ్ వారు
పిల్లలకి అన్ని రకాల ఆటల పోటీలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పిల్లలకు పోటీలు పెట్టి వాళ్ళని ఉత్సాహపరిచారు. దీనికి మా క్లబ్ ప్రెసిడెంట్ సతీష్ గారు, మరియు సెక్రటరీ డాక్టర్ విశాల్ గారు, మరియు మా స్కూల్ ప్రెసిడెంట్ మోటర్మూలి గారు, మిగతా మెంబర్లను కూడా సహకరించారు. అయితే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. 76 సంవత్సరంలో మనం అడుగుతున్నాం. ఈ 76 సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఇంకా మన దేశాన్ని ఇంకా డెవలపింగ్ కంట్రీ అంటున్నది తప్పించి డెవలప్డ్ కంట్రీ అన్నాం కదా. కాబట్టి దీని విషయంలో మా ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు కానీ అదే సందేశం ఇచ్చారు. మన దేశం డెవలప్ కావాలి, డెవలప్డ్ కంట్రీని పిలుచుకోవాలి. ప్రపంచానికి ఆది పురుషుడిగా ఉన్న శ్రీకృష్ణుని బాటలో మనం కూడా ముందుకు పోవాలని వాళ్ళు ఇక్కడ సందేశం ఇచ్చారు. మా పిల్లలందరూ కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు. అదేవిధంగా వాళ్ళు మా పిల్లలు ఇక్కడ మా స్కూల్లో చాలా క్వాలిటీ స్టడీస్ మేము చెప్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం మా దగ్గర పిల్లలు కూడా స్టూడెంట్స్ పెరుగుతూ ఉంది. ఇదన్నీ అందరికీ కూడా మా పేరెంట్ భారత్ మాతాకి జయ్. ఆజాదీగా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మా రోటరీ క్లబ్ ఆఫ్ రోటరీ క్లబ్ ఎక్కడెక్కడైతే యావత్ భారతదేశంలో ఉందో ఈరోజు జనని జన్మిచ్చ జనని జననిశ్చ అనే ఒక క్యాప్షన్తో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఎస్ఏ కాంపిటీషన్స్ కానివ్వండి, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానీ జరపడం జరుగుతుంది. అయితే దీని యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే కమింగ్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వారికి, ఎవరైతే భారతదేశానికి స్వతంత్రం రావడానికి వారి వారి జీవితాలు త్యాగాలు చేసి ఈరోజు మనం ఈ యొక్క స్టేజ్లో ఉన్నాం, అటువంటి వారికి గుర్తింపుగా ఈరోజు రేపు మీన్స్ 13, 14 and 15 చాలా గ్రాండ్గా జరపాలని మన భారతదేశ ప్రభుత్వం నినాదం మీద, హర్ ఘర్ తిరంగా అనే నినాదం మీద ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతుంది. అయితే ఇప్పుడే మా మిత్రులు వక్తలు చాలా విషయాలు చెప్పారు, కానీ మా రోటరీ క్లబ్ తరఫున ఇటువంటి ఈవెంట్ జరపడం ఒకటి, స్కూల్ యజమానం ఒకటి, అలాగే టీచర్స్ అండ్ ఎవరైతే పిల్లలు ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్లో పాల్గొన్నారో, ఏదైతే మన పాట్రియాటిక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వేషధారణ రావడం జరిగింది. అయితే ప్రత్యేకంగా నేను వారి పేరెంట్స్కు మన కేసీఎస్ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఎంకరేజ్ చేశారు కాబట్టి ఈ యొక్క పిల్లల్లో కూడా ఆ యొక్క స్ఫూర్తి వస్తుంది. వారి ఎంకరేజ్మెంట్ వల్ల పిల్లలకు కూడా ఆ యొక్క లీడర్ ఎవరిదైతే వాళ్ళు వేషధారణ చేస్తున్నారో ఆ యొక్క లీడర్ గురించి వాళ్ళు తెలుసుకోవడానికి ఒక మంచి ఆస్కారం, ఒక మంచి ఒక సదవకాశంగా మేము భావిస్తున్నాం. ఆ ఉద్దేశంతో మా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున యావత్ భారతదేశంలో పాల్గొంటుంది. అయితే నేను మా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరఫున మాణిక్ భవన్ యజమాన్యానికి, వారి టీచర్స్కి, అలాగే ఎవరైతే స్టూడెంట్స్ పాల్గొన్నారో వారికి, వారి యొక్క పేరెంట్స్ కూడా నేను ప్రత్యేకంగా మా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరొకసారి కేసీఎస్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు నేను కోరేది ఒకటే, భారతదేశం ప్రతి గౌరవం ఈ 3 దినాలే కాదు, ఎల్లప్పుడూ ఉండాలి. ఎల్లప్పుడూ మేరా భారత్ మహాన్ అనే ఒక సదుద్దేశంతో ముందుకు నడవాలి. ప్రతి ఒక్క కమింగ్ జనరేషన్స్కి కూడా మన యొక్క భారతదేశం యొక్క ఘనత చరిత్ర వారు తెలిపినట్టయితే డెఫినెట్లీ మన భారత్ సశక్త భారత్, దృఢ భారత్, ఆత్మవిశ్వాస భారత్ అని ముందుకెళ్తాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు మా యొక్క కార్యక్రమాలు ప్రేక్షకులకు ఎదురు తీసుకునేప్పటికీ కూడా కేసీఎస్ యజమానాన్ని కూడా మేము రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, మాణిక్ భవన్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. స్వతంత్ర భారతావరణలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎందరో త్యాగదారులు తమ తన మాన ప్రాణాలను అర్పించి స్వాతంత్ర సిద్ధి కొరకు ఎంతోమంది పోరాడారు. ఆ స్వాతంత్ర స్ఫూర్తిని, అమరుల ఆశయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారు శ్రీ మాణిభవన్ పాఠశాలలో, శ్రీ మాణిభవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రత్యేకంగా వారు హాజరై పిల్లలతో, ఎన్సీసీ కార్యకర్తలతో చక్కని ర్యాలీ ఏర్పాటు చేశారు. మా పాఠశాల తరఫున వారందరికీ 75 స్వాతంత్ర దినోత్సవంగా శుభాకాంక్షలు, శుభాంగం తెలియజేస్తున్నాం. అలాగే K6 ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ కూడా 75 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.